గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధి సాధించామని అందుకే ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు తమకు ఉందని గాజులవలస పంచాయతీలో విజయం సాధిస్తామని గాజుల కొల్లివలస సర్పంచ్ అభ్యర్థి పొలం భారతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో గాజులు కొల్లివలస పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీహరిపురం కొంబాలపేట రాధాకృష్ణాపురం రెడ్డిపేట గాజుల కొల్లివలస గ్రామాల పంచాయతీలకు సంబంధించి గడిచిన టీడీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆయా గ్రామాలలో ఉన్న ప్రజల మద్దతుతోనే తాము పోటీ చేయడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమను ప్రోత్సహిస్తున్నారని తప్పకుండా విజయం సాధిస్తామని పొలం భారతి శ్రీనివాసరావు నవీర్ చెన్నారావు అన్నారు. ఈ ఊర్లో సమస్యలన్నీ మా పంచాయతీ సమస్యలన్నీ మాకు తెలుసు. ఆ సమస్యలన్నీ ఒక తీర్థమని ఒక మంచి బాటలో తీర్థమని చెప్పేసి ప్రెసిడెంట్గా పోటీ చేస్తాం. మీరు ఏ పార్టీ పరంగా బలపరుస్తారు? చెప్పండి. తెలుగుదేశం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామ పంచాయతీకి ఎలక్షన్లు జరుగుతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఈ సర్పంచ్ క్యాండిడేట్గా తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థి పొలం భారతిని మా అధిష్టానమైనటువంటి కోన రవికుమార్ గారు నియమించారు. ఆవిడ విజయం కోసం ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయడానికి ముందు నడిపిస్తున్నారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం కోసం మా యువత తరపు నుంచి అందరికీ ఆ సమస్యలు తెలుసు. ఆ సమస్యలు నెరవేర్చడానికి ఈరోజు గ్రామంలో యువతంతా ఒక కంకణం కట్టుకొని ముందుండి ఆవిడికి పొలం భారతి గారికి ముందుని నడిపిస్తున్నారు. ఆ సమస్యలు తీర్చి అలాగే కొందరికి పేదవాళ్ళకి అలాగే కొందరు ఇల్లు లేని వాళ్ళకి ఆ సమస్యలు అలాగే ఎవరైనా చనిపోయినా అటువంటి కార్యక్రమంలో మా కుర్రోళ్ళందరూ సేవా కార్యక్రమం చేసి ముందుని నడిపించి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు అందరం కష్టపడి పనిచేసి మా రవికుమార్ గారు గెలిపించి అలాగే ఈ సర్పంచ్ క్యాండిడేట్ ఆయనకి బహుమతిగా ఇస్తామని కోరుకుంటూ రాజకోలస్ గ్రామం తరపు ప్రజల నుంచి కోరుకుంటున్నాం.